బృహత్తర సంకల్పంతో పంట కాలువలను అభివృద్ది చేసి ఉదయగిరికి సాగు తాగునీరు అందించాలన్నదే తన లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో జరుగుతున్న ఇంటింటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి 7,000 రూపాయలు లబ్దిదారులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదన్నారు. ఉదయగిరిని సిరులగిరిగా, అవినీతి లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జ్యోతి, కన్వీనర్ కప్పా ప్రభాకర్రాజు, జనసేన నాయకులు బోగినేని కాశీరావు, ఎంపీటీసీ వెంకసుబ్బమ్మ, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ముందుగా నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నా పాదాభివందనాలు. ఓటర్ మహాశయులందరికీ ఈ రోజున ఇక్కడ పింఛన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పెద్దలు విజయరాజరెడ్డి గారు, నేను, తర్వాత మన సీనియర్ నాయకులు చిన్నకేశులు కానీ, వెంకటేశ్వర్లు కానీ, మన ప్రభాకర్ రాజు కానీ, మన కాశీ జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు, మన ఎంపీటీసీ వెంకటసుబ్బమ్మ గారు కానీ, జ్యోతి గారు, అట్లాగే అందరూ నాయకులు అందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి ఎవరు నా పేరు చెప్పకపోతే ఎవరికమాకండి. సో అందరూ ఉన్నాము. సో అందరం కలిసి ఈరోజు ఈ పెన్షన్ కార్య ఒక ఉత్సవం లాగా చేయడం జరిగింది. నేను ఉదయాన్నే 6 గంటలకి మొదలుపెట్టాము. ఇది 6 గంటల నుంచి 6 గంటలకు మొదలుపెట్టి దాదాపుగా 6 మండలాలు తిరిగాము. విజయరామన్న కానీ నేను కానీ కేవలం ఇది ఉత్సవంలాగా చేయాలి. తెలుగుదేశం పార్టీ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుందని అందరికీ చెప్పాలని, జూలై 1వ తేదీన మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, 3,000 నుంచి 4,000 చేసి గత 3 నెలలుగా కూడా వీవీ కలిపి 7,000 జూలై 1వ తేదీన ఇస్తామని క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. మన క్యాంపెయిన్లో కానీ బాబు గారు కానీ చెప్పడం జరిగింది. వారు ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజున బాబు గారు ముందు ఉండేది ఆర్థిక పరిస్థితి తెలియదు, కరెక్ట్గా తెలియదు. ఏముందో మన దగ్గర ఏమి లేదు, ఎంత అప్పు ఉందో ఏంది అనేది ఇంకా వాళ్ళకి పూర్తిగా తెలియని సందర్భంలో కూడా బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన ముఖ్యమంత్రి వారిలో ఈ రోజున ఇది చేయడం జరిగింది. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 5 ఫైల్స్ మీద మొట్టమొదటి సంతకాలు చేయడం జరిగింది. 1, 16,347 ఉపాధ్యాయ పోస్టులు నోటిఫికేషన్ దాని మీద ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. డిఎస్సీ మీద, మెగా డిఎస్సీ ఫైల్ మీద. అలాగే ఇది 16,344 పోస్టులు అనేది చిన్న విషయం ఏం కాదు. ఇది గత 5 సంవత్సరాలుగా మీరు చూసే ఉంటారు, ఎక్కడ కూడా ఏ నోటిఫికేషన్ కూడా లేదు. ఒక్కసారిగా ఇంత మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం అనేది ఇది ఎంతో బడ్జెట్తో కూడుకున్న పని వారు చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది. పనికిమాల యాక్ట్ వారు తీసుకొచ్చారు ఎలక్షన్ ముందు, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ల గురించి ముందుగా ఇప్పుడే మాట్లాడుకున్నాం. పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడమే కాకుండా మిగతా పెన్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో చాలామంది వితంత పెన్షన్లు కానీ కంప్లీట్లీ డిజేబుల్డ్ అయితే 15,000 ఇవ్వడం, కొన్ని కొన్ని డబుల్ అయినాయి పెన్షన్లు దాదాపుగా. అవన్నీ కూడా ఎంతో భారం పడుతుంది గవర్నమెంట్ మీద. అలాగే అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీలు ఉన్న చోట ప్రతి ఒక్క చోట అన్నా క్యాంటీన్లు ఇంతకుముందు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని కూడా ఇంకొక 20 యాడ్ చేస్తూ ఉన్నారు. మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది నారాయణ గారిని, మన మంత్రివర్యులు నారాయణ గారిని కానీ, అలాగే ఇంకా కొంతమంది పెద్దల్ని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మాకు కూడా కావాలి. ఉదయగిరిలో రూరల్, ఇది ఉదయగిరి నియోజకవర్గం రూరల్ కాబట్టి మన ఉదయగిరి ఒకటి, తర్వాత నింజమూరు ఒకటి, కనీసం 2 క్యాంటీన్లను ఇవ్వండి, మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం చాలా ఉంది ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో. మనం అప్స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది యువత ఉద్యోగాలు లేవు, 70,000 మంది పైచిలుకు మందికి ఉద్యోగాలు లేవు. వారికి ఉద్యోగం వచ్చేలాగా, వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించి మనం ఉద్యోగం వచ్చేలాగా చేయకపోతే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ క్వాలిటీ తక్కువైనందువల్ల, లేకపోతే క్వాలిటీ ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దాదాపుగా మండలానికి 2, 3 లేకపోతే పరిస్థితిని బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకొని మనం ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే నేను ఇక్కడ లోకల్గా కానీ, విజయరామన్న కానీ, మేము కానీ, మేమందరం కొంతమందితో రివ్యూ చేయడం జరిగింది. చాలామంది డిపార్ట్మెంట్స్ రివ్యూలు కూడా చాలా వరకు చేశాము. మనకు ఒక అవగాహన వస్తూ ఉంది ఇప్పుడు ఏం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో, 8 మండలాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎంత వెనకబడిపోయాము, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి డిపార్ట్మెంట్స్లో కానీ, వాళ్ళ బడ్జెట్ విషయాల్లో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ. డ్రింకింగ్ వాటర్ మీద మొట్టమొదటిగా మనం దాని మీద శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది. రోడ్లు, డ్రింకింగ్ వాటర్ మీద, ఆ 2 సమస్యల మీద ముందుగా ఫోకస్ చేసి చాలా వరకు రిజాల్వ్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తర్వాత అలాగే పరిశ్రమలు తీసుకురావడానికి చాలామంది ఇండస్ట్రీస్ని కూడా కలవడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసినప్పుడు గత 5 సంవత్సరాలుగా ఇరిగేషన్ స్పెండ్ చేసింది ఏమీ లేదు. ఇక్కడ మన ఉదయగిరికి సంబంధించి, ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అయితే 0. అలాగే కావాలి మెయింటెనెన్స్ కూడా చేయలేదు. దానికి ఏం డబ్బు ఖర్చు పెట్టాలి? వాటర్ సగం ఫ్లో తగ్గిపోయింది మెయింటెనెన్స్ చేయనందువల్ల. అలాగే జలదంకలో కొన్ని వేల ఎకరాలు వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా గాలికి వదిలేశారు, కంప్లీట్గా నీటి సమస్యలను అయితే గాలికి వదిలేశారు. ఉన్న వాటర్ ప్లాంట్లు కూడా అన్ని తుప్పుపట్టిపోయినాయి, అవి కూడా రెక్టిఫై చేసే పరిస్థితి లేదు, మెయింటెనెన్స్ చేయలేదు. ఎన్నో ఉన్నాయి, ఎన్టీఆర్ సుజలా పథకం కింద మనం ఎన్నో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది, అవన్నీ అలాగే ఉండిపోయినాయి. వాటిల్లోకి మనం వాటర్ తీసుకొచ్చేదానికి మేము మానిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ప్రతి 50 గడపలు ఉన్న ప్రతి చోట కూడా వాటర్ అందిస్తాము, వాటర్ ప్లాంట్ పెడతాము. తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ అని ఒకటి నడుస్తామని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అది కూడా చూసుకొని దాని నుంచి కూడా కొంత హెల్ప్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది. ఇలాగ మనం అన్ని కార్యక్రమాలు 25 రోజులు అయింది మనం గవర్నమెంట్ వచ్చి, సో అన్ని కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము, 3 ఆఫీసులు అందుబాటులో ఉంటాను. మీరు ఎక్కడికి రావచ్చు, ఏ సమస్యను తీసుకొని రావచ్చు, ఎటువంటి ప్రోటోకాల్ లేదు, డైరెక్ట్గా నన్ను కలవచ్చు. కాకపోతే కొంత ఒక్కసారి వెయిటింగ్ ఉంటుంది, ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు అది ఒక్కటే మీరు ఓర్చుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా ప్రజాదర్బార్లాగా నిర్వహించడం జరుగుతుంది. గత 2 రోజులుగా నేను ఆఫీసులో ఎంతోమందిని కలిశాను, ఎంతోమందికి లెటర్లు ఇచ్చాము, రకరకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, నా పేరు చెప్పి కానీ మా ఆఫీసులో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా కూడా ఎవరైనా మా ఒకవేళ బంధువులు ఉంటే బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా 1 రూపాయి ఎవరినా అడిగినా కూడా నా దృష్టికి తీసుకురండి, దయచేసి మీరు దాచుకోవద్దు. ఎవరైనా సరే నా పేరు చెప్పి ఫలానా మీకు మేము చేస్తామని కానీ దయచేసి నమ్మమాకండి. నా ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ క్లియర్గా లేకుండా, నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా, నా లెటర్ల మీద నేను ఇవ్వకుండా కూడా ఏ పని కూడా జరగదు. క్లియర్గా ఉన్నారు, అది డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి ఎవరి మాటలను నమ్మమాకండి. 0 కరప్షన్ తోట మనం ముందుకెళ్దాం. మీకు అందుబాటులో ఉండే గవర్నమెంట్ వస్తుంది బాబు గారు కానీ, ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం వరకు నేను చెప్తా ఉన్నాను, ఎక్కడా కూడా ఎటువంటి కరప్షన్కి తావివ్వద్దు. మీరు దయచేసి నా దృష్టికి తీసుకురండి, ఎవరిని నమ్మద్దు. మీరు ఎటువంటి వాళ్ళు వచ్చి ఎవరొచ్చి నా పేరు చెప్పినా కూడా నమ్మద్దు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీకు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ చాలా మందికి అవేర్నెస్ లేదు మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, మనకి ఏం చేయాలనేది అవి కూడా ఒకసారి తెలుసుకోండి, అన్ని తెలుసుకుంటా ఉండండి. ఎవరైనా కూడా అధికారులు కానీ ఎవరైనా కూడా మీకు సరైన హెల్ప్ దొరకనప్పుడు మా దగ్గర తీసుకురండి. విజయరామన్న కూడా ఇక్కడే ఉంటారు, లోకల్గా ఉండే విజయరామన్ ఉంటారు, అలాగే మీ అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరి దృష్టికైనా తీసుకురండి, ఆఫీస్కి రండి, వీలైనంత త్వరగా మేము పరిష్కారం చేస్తాం ఏ సమస్యలైనా కూడా. ఈ భూ సమస్యలు చాలా ఉన్నాయి, అవి కొన్ని స్లోగా చేసుకుందాం కానీ మిగతా సమస్యలు ఏదైనా చిన్నవి ఉన్నా కూడా ఇమీడియట్గా పరిష్కారం చేసుకుందాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.